విశాఖ అనకాపల్లిలో విశాఖ ఏజెన్సీ నుండి ఢిల్లీకి హోండా సిటీ కార్లు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ లో ఎన్డీపీఎస్ మరియు ఎక్స్ఎస్సీఐ ఉపేంద్ర సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ 13,25,000 విలువంటుంది. ఇద్దరు అరెస్ట్ అయ్యారు. నిందితులు ఇద్దరు ఢిల్లీకి చెందిన వారుగా గుర్తించారు. వారి వద్ద నుండి సుమారు 3 సెల్ ఫోన్లు, 21,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్ఐసీఐ ఉపేంద్ర, ఎన్డీపీఎస్ ఎస్ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒక హోండా సిటీ కారు అనుమానాస్పదంగా మా దగ్గరకు వచ్చేసరికి వెంటనే అదుపులో తీసుకోగా అందులో గంజాయి ఉన్నట్టు తేలింది. అదే సమయంలో ఇద్దరు అదుపులో కూడా తీసుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు ఏజెన్సీ ప్రాంతం నుండి ఢిల్లీ ప్రాంతానికి ఈ గంజాయి తరలిస్తున్నారు. ఈ కారులో సుమారు 220 కేజీలు గంజాయి కొనుగోలు జరిగింది. ఈ 220 కేజీలు గంజాయితో పాటు వీళ్ళ దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లు అలాగే 21,000 క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ హోండా కార్ను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేక్ నెంబర్ పెట్టి ఢిల్లీ ఒరిజినల్ నెంబర్ పెట్టుకుని వీళ్ళు రవాణా చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇందులో రాజ్వీర్ మరియు సురేష్లాల్ అనే వ్యక్తులు మనం అదుపులో తీసుకుని ఈ రాజ్వీర్ అనే వ్యక్తి అక్కడ ఢిల్లీ క్రైమ్ అనే పత్రికలో విలేకరి రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఇందులో కీలక నిధులైన జీవిత కాలం కోసం అసలు తినే మెయిన్ అక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఢిల్లీకి సహకరించినట్టుగా మాకు దర్యాప్తులో తెలియదు.